సిద్ధపరచడానికి. కాబట్టి మనం ఇంతవరకు ఆ భౌతిక సంబంధమైన బూర శబ్దం విన్నాం. ఇప్పుడు వాక్యమనే బూర ఊదబడుతున్నప్పుడు ఈ బూర శబ్దమును కూడా మనము జాగ్రత్తగా విందాం. సేవలో మనకు వాక్యం చేయడానికి మన మధ్య జనార్దన ఉన్నారు. కాబట్టి సమయాన్ని అన్నకు అప్పగిస్తూ అన్నను ఆహ్వానిస్తున్నా. అందరికీ బూరల పండుగ శుభాకాంక్షలు. రోష్ అషన్నా షలోం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా ఈరోజు బిగ్గరగా ఆయనకు స్తుతులు చెల్లించాలి. బిగ్గరగా అరిచే రోజు అంటే బ్లాస్ట్ అవుతుంది చూడు, ఏదైనా బ్లాస్ట్ అవుతే ఎలా వస్తుంది సౌండ్, అలా బ్లాస్టింగ్ చేసే రోజు అంట ఇది. సో షౌటింగ్ ఇజ్రాయేలీలు మరి ఈ దినమున అంటే సంతోషముతో, సంతోషంతోనే సంతోషం ఉంటేనే అరవగలుగుతాం. కాబట్టి అందరము బిగ్గరగా చెప్పుతాము, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. కీర్తన గ్రంథం ఇందాక మనం చదువుకున్న లేఖన భావం నుంచి ఒక వచనం చదువుదాము. మైక్ విన్సెంట్ సిల్వెస్టర్ అన్నకి ఇవ్వండి. ముందుకు వస్తున్నట్టయితే ప్రార్థన చేస్తారు విన్సెంట్ సిల్వెస్టర్ గారు. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం, సామ్స్ 89:15 వర్స్, 89వ అధ్యాయము 15వ వచనము. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. యహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ప్రార్థన చేయండి. ముందుకు రాలేకపోయారా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాకృపగల పరమ తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆదివు నీవే, అంతము నీవే, మొదటి వాడువు నీవే, కడపటి వాడువు నీవే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి సాయంకాల సమయమున తండ్రి మీ సన్నిధానంలో చూచున్నాం తండ్రి. మీ కృపసింహాసనం క్రిందికి వచ్చుచున్నాం తండ్రి. మీ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము క్రిందికి వచ్చుచున్నాం తండ్రి. దీనులము దరిద్రం రాజా, ఎందుకు పనికి రాని వాళ్ళం తండ్రి. అయిన తండ్రి మీ పరిశుద్ధమైన వాక్యంతో మీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని మీరు ప్రోక్షించి శుద్ధీకరించి పవిత్రపరిచి నూతనపరిచి తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ఈ బూరల పండుగ ప్రారంభం రోజున తండ్రి మిమ్మల్ని స్తుతించటకు, ఘనపరచటకు, మహిమపరచటకు మీరు మాకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ప్రత్యేక తండ్రి ఈ పండుగ తండ్రి అనేకులు తేలిక ఉన్నారు తండ్రి. మాకైతే తండ్రి ఈ యొక్క పండుగ యొక్క ప్రత్యక్షత మీరు బయలుపరిచినందుకు మీకు స్తోత్రం రాజా. ప్రత్యేక తండ్రి మీ దాసు వాక్యం చెప్పబోచుండగా తండ్రి మీ దాసుని నోట మీ మాట ఉంచుము రాజా. మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. మీ దాసునిపై మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆత్మానుసరమైన వాక్యం మాకు అందించుము రాజా. వాక్యము ద్వారా తండ్రి మా హృదయాలు శుద్ధీకరించుము రాజా. తండ్రి చిన్న ప్రార్థన తలవరానున్న యాషువా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే రోష్ అషన్నా అంటారు లేక యోమ్ తెరువా. ఈ బూరల పండుగను మనం ప్రతి సంవత్సరం వింటూ ఉంటాము. అయితే ఇది హెడ్ ఆఫ్ ద ఇయర్, ఈ సంవత్సరానికి అనగా ఈ నెలలోనే
నాలుగు మహావిశ్రాంతి నాలు. ఒకటి బుర్రల పండుగ, ఇది ఆయన రాకడకు రెండవ రాకడకు సూచన. అదేవిధంగా యోమ్ కిప్పూర్ అనగా ప్రాయశ్చిత్తాద పండుగ. ఇజ్రాయిల్ అందరూ చివరి ప్రాయశ్చిత్తాద దినమున వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడం. మనకైతే మరి ప్రతి సంవత్సరము యాషువా రక్తంలో కడగబడిన మనకు మరి ఆ ప్రాయశ్చిత్తాద దినము. ఇక పర్ణశాల పండుగ ఆయన జన్మదినానికి సాదృశ్యమైంది, మరియు ఆయన 1000 ఏళ్ళ పరిపాలనకు సాదృశ్యమైంది. ఈ విధంగా మరి మూడు పండుగలు, నాలుగు మహావిశ్రాంతి నాలు ఈ నెలలో. అయితే ఈ పండుగ నాడు మరి తినవలసిన ఆహార పదార్థాల గురించి కూడా మీకు గుర్తుండి ఉంటుంది. మధురమైన భోజనం చేయాలి ఈరోజు. మధురమైనవి అనగా మరి యాపిల్ను తేనెలో ముంచుకొని తినాలి ఈరోజు. మధురం అంటే యాపిలే మంచి తీగ ఉంటుంది, ఇంకా శ్రేష్టమైన తేనెలో దాన్ని డిప్ చేసుకొని తినాలి. అండ్ పోమోగ్రానేట్స్, సో దానిమలు కూడా ఈరోజు అంటే శ్రేష్టమైన ఫలాలు తినే రోజు. ఇక మాంసాహారులకు తల మాంసం, హెడ్ అది గోటుదైనా లేక ఫిష్దైనా చేపదైనా తల మాంసము ఇది ఈరోజు. అనగా శ్రేష్టమైన ఆహారము తినే ఒక సంతోషకరమైన శుభకరమైన శుభప్రద నిరీక్షణ కలిగిన దినం ఇది. కాబట్టి మరి మనం అనేకమైన మెసేజ్లు గత మాసం నుంచి వినుకుంటూ వచ్చాము, మనల్ని మనము ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, ఏ విధంగా వధువుగా సిద్ధపడాలని. ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే అసలు దీని యొక్క ప్రాముఖ్యత అనగా చాలాసార్లు ప్రతి సంవత్సరం వింటున్నాము, కానీ ప్రతిసారి అది కొత్తగానే అనిపిస్తుంది మనకు. అయితే మొట్టమొదటి బూరల పండుగ లేక మొట్టమొదటి బూర ఎప్పుడు ఊదబడి తెలిసిన వారిని చేయొద్దండి. మొట్టమొదటి బూర ఎక్కడ ఎవరు ఎప్పుడు ఊదబడింది? ఓకే, నిర్గమకాండము 19వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము మైక్ ఉంచుకోండి, చదివేవారు దయచేసి వారి దగ్గర మైక్ ఉంచండి, అదశాచల మీద మైక్ ఉంచండి, ఎందుకంటే అది ఆన్లైన్లో యూట్యూబ్లో వినపడదు మైక్ లేకుండా చదివితే. నిర్గమకాండము 19:13. ఎవడునో చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను, మనుషుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావలనెను. అప్పుడు చాలు. బూరధ్వని ఎప్పుడు ఎవరు చెప్తున్నారు? పరలోకపు తండ్రి అయిన ఆ యహోవా మోషేకు చెప్తున్నాడు, అయ్యా ఇంకా 3 దినములకు నేను ఈ యొక్క సీనాయి పర్వతం మీదకి నేను రాబోతున్నాను, నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ అందరికీ చెప్పి ఈరోజు రేపు ఎల్లుండి వరకు వారి యొక్క వస్త్రాలని శుద్ధి చేసుకొని తెల్లని మంచి వస్త్రాలు శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధంగా సిద్ధపడి ఉండమని చెప్పు. వారందరికీ చెప్పు బూర శబ్దం వినపడగానే అందరూ వచ్చి కూర్చోవాలని. అంటే కోర్టు కొన్నిసార్లు సమన్లు జారీ చేస్తారు, చూడండి మీరు రావాలి ఈ రోజుకి ఇక్కడికి మీకు ఈ డేట్ ఇస్తుంది. ఆ విధంగా పరమ తండ్రి మోషే గారి ద్వారా సమన్లు జారీ చేశాడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ. ఏమని, ఇంకా 3వ దినమున ఒక శబ్దము, ఒక బూర శబ్దము వినబడబోతుంది, ఆ బూర శబ్దానికి మీరు అందరు వచ్చి ఈ యొక్క పర్వతము సమీపంలో అందరూ కూర్చోవాలి. అంటే 600,000 కాల్బలము కదా బయలుదేరింది, వారి భార్యలు వారి పిల్లలు కనీసము వారికి 3 లేక 4 పిల్లలున్నా మొత్తము మినిమముగా 30 లక్షలు అంటే 30 లక్షల జనాంగము ఒక బూర శబ్దం వినబడాలంటే ఏ బూర అయితే వినబడుతుంది, ఏ బూర శబ్దం వినబడుతుంది, ఎంత దూరం విన మనం మైకులు పెట్టినా కూడా ఇది 1 కిలోమీటర్ వరకు వెళ్ళొచ్చు లేక 2 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు లేక ఒక
సో వారు ఎంత జనాంగము 30 లక్షల జనాంగము విస్తరించి అంటే వారితో పాటు వారి ఒంటెలు వారి గాడిదలు వారి పశువులు వారి మేకలు గొర్రెలు ఇవన్నీ సో వారి సామాగ్రి ఎంత మరి వారు ఎంత ప్రాంతం విస్తరించి ఉండుంటారు సో వారందరికీ బూరశబ్దం వినబడేది ఎవరి బూరశబ్దం అది ఎలోహిం యొక్క దూతల యొక్క బూరశబ్దం హల్లెలూయా సో మొట్టమొదటగా బూరశబ్దము ఈ సృష్టిలో వినబడింది ఎవరిది అంటే అది దూతల యొక్క బూరశబ్దము సుమా సో అంతకుముందు ఎన్నడూ కూడా ఏ జనాంగము కూడా అన్ని లక్షల మంది ఒక మాటకు అంటే సమన్లు ఆయన జారీ చేసిన సమన్లకు లోబడి విధేయులై వచ్చి ఒక చోట కూర్చున్న సందర్భము ఎప్పుడు అంతకుముందు సృష్టిలో ఎక్కడా జరగలేదు అదే మొట్టమొదటి సంఘటన సందర్భము అదే మొట్టమొదటి బూర అంతవరకు బూరలు ఊదమని ఎక్కడా చెప్పబడలేదు రాయబడలేదు అక్కడ మోషేకు చెప్తాడు ఇక మోషే నువ్వు వెండి బూరలు తయారు చేయించు ఇలా అహరోను వంశజులు ఆ బూరలు ఊదాలి సో యాజకులు ఊదాలని దాని గురించి తర్వాత మళ్ళీ మోషే గారికి తెలియపరిచాడు అయితే అదే అధ్యాయము 16వ వచనం ఒకసారి చూస్తే 16వ వచనం చదవండి చాలు 19:16 నిర్గమ మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములును మెరుపులును సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి సో చెప్పారు మోషే గారు ముందుగానే అయితే ఆ మూడవ దినం అయిన తర్వాత ఆ ఉదయ కాలమున సో ఇలా మేఘాలు కమ్మినాయి సో ఒక మెరుపులు ఒక సాంద్రము ఒక బోలము ఇలా సో ధూమము అదంతా ఆ యొక్క సీనాయి పర్వతమంతా ధూమమయమైంది సో అప్పుడు ఆ గొప్ప బూరశబ్దం వినబడగానే అంటే అలాంటి బూరశబ్దం వారు ఎన్నడూ వినలేదు వాళ్ళ పెళ్ళిళ్ళలో ఏవో చిన్న చిన్నవి ఏమన్నా వాయించి ఉండుంటారు సో వారి ఫంక్షన్లలో ఏమైనా చిన్న చిన్న వాయిద్యాలు వాయించి ఉంటారు కానీ ఆ బూరశబ్దానికి వారు గజ 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 వణికారు సో వారని అందరూ పరిగెత్తుకొని ఆ సీనాయి పర్వతం యుద్ధకు వచ్చి కూర్చుంట 19వ వచనం అదే 19 ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాట్లాడుచుండగా ఎలోహిం కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చు హల్లెలూయా సో చూడండి మోషేతో ముఖాముఖిగా మాట్లాడబడింది ఎప్పుడు మొట్టమొదటి బూర శబ్దము ఈ సృష్టిలో ఈ భూమి మీద వినబడిన తర్వాత ఆ దూతల గణముతో సహా సృష్టికర్త ఎక్కడికి మొట్టమొదటగా సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు సో ఆ మొట్టమొదటగా బూరలు ఊదబడినవి సో ప్రజలందరూ అప్పుడు చెప్తారు అయ్యా మోషే మాకు భయం వేస్తుంది మేము ఈ మాటలు ఈ స్వరము ఈ బూర శబ్దము మేము వినచాలము అయ్యా దయచేసి మేము వినచాలము మీరే వెళ్ళండి మీరు ఏది చెప్తే అది వింటాం మీరు వెళ్ళి ఆయన యుద్ధ దగ్గర నేర్చుకొని లేక రాసుకొని వీళ్ళకి తెలియదు రాతి పలకలు తీసుకురాబడతాయని 10 ఆజ్ఞలు గల రాతి పలకలు 2 తీసుకుని వస్తాడని తెలియదు వారికి కానీ అయ్యా మోషే గారు మీరు ఆయన చెప్పే మాటలు మీరు వినండి మేము వినలేము మేము వింటే బ్రతకలేము అని వారు గజ గజ వణికి మోషే గారికి చెప్తారు అప్పుడు మోషే గారిని పిలుస్తాడు పరమ తండ్రి అయ్యా మోషే నువ్వు పైకి రా అంటాడు ఇక తర్వాత సందర్భం అంతా మనకు తెలుసు 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన అక్కడ ఉన్నారు ఈ ఇజ్రాయెల్ ఏమైపోయాడో ఈ మోషే అని సో వాళ్ళు ఇన్ని అద్భుతాలు చూశాక ఇన్ని ఆశ్చర్య చూశారు కదా వారు ఎన్నడూ వినని గొప్ప బూర శబ్దము ఎప్పుడు వారు అది అసలు కనని వినని ఆ ఎర్ర సముద్రము పాయలుగా అది పాయడము వారు హారిన నీళ్ళ నడవడము పగలు వారికి మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము మన్నాచేత వారు దేవదూతల ఎలోహిం దూతల ఆహారం భుజిస్తున్నారు ఇంత శ్రేష్టమైన సంఘటనలు జరుగుచున్నా 40 రోజులు గడిచాయలేదు అయితే ఈ మాటలను హెబ్రీ పత్రికలో అపొస్తలుడైన సౌలు రాస్తున్నాడు సౌలు గారు హెబ్రీయుల రాసిన పత్రికలో 12:24 హెబ్రీ పత్రిక 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యాషువానొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అయ్యా 19వ వచనం నుంచి చూసుకున్నట్టయితే అందులో
మీరు బూరధ్వనికిను మరియు మాటల ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. అయ్యా మీరు ఏమన్నా బూరధ్వనికి వచ్చారా? మీరు మాటల ధ్వని వచ్చారా? విని వచ్చారు. ఎవరు చెప్తున్నాడు? యాషువా రక్తములో కడగబడిన జనాంగానికి చెప్తున్నాడు అపొస్తలుడైన సౌలు. వారైతే వారు బూరధ్వని విని వచ్చారు, వారు మాటల ధ్వని వెళ్ళి వారు విని వెళ్ళారు ఆ యొక్క సీనాయి పర్వతం యొద్దకు. కానీ మీరు బురధ్వని వినలేదు, మాటల ధ్వని. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకు. చాలా. సో కాబట్టి అయ్యా వారు ఇజ్రాయేలులు ఆ యొక్క సీనాయి పర్వతం యొద్ద వారు ఆ మాటల ధ్వనికి ఆ బూరధ్వనికి వారు వెళ్ళారు. కానీ మీరు ఎవరి దగ్గరకు వచ్చారు? మీరు ఎవరి యొద్దకు వచ్చారు? బలి యొక్క బలి, యాషువా యొక్క బలి కిందకు మీరు వచ్చారు. హేబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము. హేబేలును కయ్యను చంపాడు మనందరికీ తెలుసు. కానీ హేబేలు రక్తము ఏమని మొరపెట్టింది? అయ్యా నా అన్నయ్య నన్ను చంపాడు చూడయ్యా అని మొరపెట్టింది. అంటే నా అన్నను శిక్షించు అని నేరారోపణ చేసింది హేబేలు రక్తము. హేబేలు రక్తం ఏమని మొరపెట్టింది? నా అన్నయ్య నన్ను నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా నన్ను చంపాడు అని హేబేలు రక్తము పరమతనికి మొరపెడితే, చూసావా కయ్యను ఎక్కడా నీ తమ్ముడు అంటే నాకేం తెలుసు అంటాడు. అదిగో నీ తమ్ముడు రక్తము నేల నుంచి మొరపెడుతున్నది, కాబట్టి నువ్వు దేశ దిమ్మరివైపోతావు. నీవు పండించే పంటలు పండదు, గచ్చపొదలు మొలుస్తాయి అని శపిస్తాడు పరమ తండ్రి. ఆ శపించిన దాన్ని బట్టి అయ్యా నా శిక్ష దోష శిక్ష నేను భరించలేనంతగా ఉన్నది, నన్ను ఎవరైనా ఈజీగా నన్ను చూశారంటే చంపేస్తారంటే, నాయనా నువ్వు అది కోరుకున్నావు కాబట్టి, వేడుకున్నావు కాబట్టి నిన్ను చంపకుండా ఎవరు చంపకుండా నీకు ఒక ముద్ర వేస్తున్నాను, నీకు ఒక ముద్ర వేస్తున్నానని ఆయన మెడలో తౌ అనే ముద్ర వేశాడు. తౌ అనే ముద్ర, ఆలేఫ్ తౌ. తౌ అనే తౌ అనగా అంటే ఏంటి అర్థము? గ్రేస్. తౌ అంటే గ్రేస్. ఆ గ్రేస్ చేత అంటే నా కృప నిన్ను కాపాడుతుంది. ఈ ముద్రను నిన్ను చూసిన వారు ఎవరు నిన్ను ఒకవేళ చంపారనుకో నీకు వచ్చిన శిక్ష కన్నా ఎంత? 7 times పనిష్మెంట్ ఎక్కువ. ఇంకెవరు చంపుతారు? కయ్యనికే ఈ శిక్ష వచ్చిందంటే కాబట్టి. సో అక్కడ అయినప్పటికీ హేబేలు రక్తము మొరపెట్టినప్పటికీ శిక్షించమని మొరపెట్టి శిక్షను జారీ చేశాడు. దాని వెనకాల మళ్ళీ ఆశీర్వాదము దాచి ఉంచాడు పరమ తండ్రి, ఎందుకంటే కృపగలవాడు. కానీ యాషువా మెస్సయ రక్తము ఏమని మొరపెట్టింది? ఏమని విజ్ఞాపనం చేసింది చెప్పండి? అయ్యా వీరేమి చేయిచున్నారో వీరు ఎరగరు. హేబేలు రక్తమేమో ఆరోపణ చేసింది, యాషువా రక్తమేమో పాపులను క్షమించండి అయ్యా, వీరు తెలియక చేశారయ్యా, వారిని క్షమించండి నాయన అంటే వారి పాపాలను క్షమించడానికి. అందుకే ఆ రక్తము ఈరోజు వరకు సాక్ష్యం ఇస్తుంది. ఇజ్రాయెల్ దేశములో యెరూషలేములో ఆ యొక్క గొల్గొతా గిరిలో ఈరోజుకు ఆ రక్తము యాషువా మెస్సీ యొక్క రక్తము సాక్ష్యం ఇస్తుంది. అలనాడు ఇజ్రాయేలీలు వారి మధ్యలో జరిగిన అద్భుతాలను బట్టి ఏ విధంగా అయితే ఆయన నమ్ముకోలేకపోయారో, ఆయన మీద తిరుగుబాటు చేశారో, మోషే ఏమైపోయాడని ఎలా తిరుగుబాటు చేశారు, ఈరోజు ఆ రక్తము సాక్ష్యమిస్తున్నా? ఆ రక్తములో ఈరోజుకు జీవం ఉన్నా? ఆ రక్తము ఈరోజుకు గడ్డ కట్టకపోయినా, ఆ రక్తము ఈరోజుకు రంగు మారకపోయినా, ఆ జనులు వారి కఠిన మనసు కలిగింది, వారు నమ్మలేదు. కానీ అన్ని జనులమైన మనము ధన్యులము. ఏ రక్తము కింద వచ్చా మనము? హేబేలు రక్తము కిందకి కాదు, యాషువా మెస్సయ ప్రోక్షణ రక్తము కింద. ఆ రక్తము చేత ప్రతి పాపము కడిగివేయబడుతుంది, ప్రతి తప్పిదము క్షమించబడుతుంది. కాబట్టి ధన్యులము. అందుకే చెప్తున్నాను అన్నట్టు, అయ్యా మీరు శ్రేష్టమైన రక్తము కిందకు వచ్చారు అయితే ఈ విధంగా చెబుతూ మరి ఆ యొక్క రక్తము ఇంకా భద్రపరచబడిందని దానికి చెప్తుంటాడు అక్కడ 25వ వచనము చూడండి.
మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. అయ్యా వారు ఆ పరలోకము నుంచి వారు స్వరము విని కూడా వారికి బుద్ధి చెబుతున్నాడు మోషే గారు, కానీ వారు వినలేదు. కానీ మనకెవరు బుద్ధి చెబుతున్నారు? పరలోకము నుంచి వచ్చిన ఆయన, మన కొరకు ప్రాణము పెట్టిన ఆయన, మన కొరకు రక్తము కార్చిన ఆయన. సో ఇదిగో నేను సాక్షిని, నేను కనులారా ఆయన, నేను ఆయన వెలుగును చూశాను, నేను స్వరమును విన్నాను, కాబట్టి నేను సాక్ష్యం చెబుతున్నాను. పరలోకం నుంచి వచ్చిన ఆయన ఆయన పక్షాన నేను సాక్ష్యం చెబుతున్నాను, కాబట్టి నేను చెప్పేదాన్ని దయతో జ్ఞాపకం చేసుకోండి అని ఆయన ఒక సువార్త చెబుతున్నాను అంటాడు. రోమాపత్రిక 2:16 అపొస్తలుల సౌలు రాసిన రోమీల రాసిన పత్రిక 2:16 ఎలోహిం నా సువార్త ప్రకారము మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. అయ్యా ఎలోహిం ఆ సృష్టికర్త నా ద్వారా ఈ యొక్క సువార్త ప్రకటింపజేస్తున్నాడు. చూడండి ఏంటి ఆ సువార్త, హేబేలు రక్తమేమో నేరారోపణ చేసింది, యాషువా మెస్సయ రక్తము మనల్ని మన శిక్ష యావత్తు కొట్టివేసింది, మన దోషశిక్ష యావత్తు తీసివేసింది, మన పాపమంతా తుడిచిపెట్టేసింది, జన్మత లేక తెలిసి తెలియసింది పాపములన్నిటినీ ఆయన కొట్టివేశాడు ఆ గొల్గతాగిరిలో. కాబట్టి ఈ సువార్త ప్రకారము రహస్యములను విమర్శించే దినం ఒకటి ఉన్నది, అదే రెండవ రాకడా, అదే కడవరి బూరల పండుగ. మొదటి బూరల పండుగ నాడు ఎలోహీం సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. సో అయితే ఈ లోకానికి వచ్చిన యాషువా మరి ఆయన సువార్త చెబుతున్నాడు, మళ్ళీ బూర శబ్దాన్ని ఆయన వినిపిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త ఇదంతా మనకు తెలిసిన భాగమే. ఆ కొండ మీద ప్రసంగం 5:3 మత్తయి సువార్త 5:2-3 అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది. సో యాషువా మొట్టమొదటగా ఆ కొండ మీద ప్రసంగము చేస్తున్నప్పుడు దాదాపు 8,000 ఉన్నారట అక్కడ, 5,000 అట, 5,000 పురుషులు. సో 5,000 పురుషులు అంటే మళ్ళీ ఆ స్త్రీలు పిల్లలు వారందరూ కలిసి దాదాపుగా 20,000. సో వారు ఆయన మాటలు వింటున్నారు. ఆయనకి ఏమి మైకు లేదు. మనకు ఇప్పుడు ఇక్కడ నేను మైకు లేకుండా మాట్లాడనుకోండి ఎంతమందికి వినబడుతుంది? మహా అయితే నేను గట్టిగా అరిస్తే ఒక 500 వినబడుతుంది కావచ్చు, మహా గట్టిగా అరిస్తే మైకు లేకుండా. సో మైక్ ఒకటే, మైక్కి ఒకటే, రెండే స్పీకర్లు ఉంటే ఒక 1,000 ఒక 2,000 రెండే స్పీకర్లు ఉంటాయి. కానీ 20,000 కావాలంటే ఎన్ని స్పీకర్లు పెట్టాలి ఇప్పుడు? కానీ యాషువా యొక్క బూర శబ్దము, యాషువా యొక్క మాటలు, యాషువా యొక్క ఉపదేశము ఆ 20,000 అక్కడ ఆ కొండ మీ నాయన ప్రసంగిస్తుంటే వారు వింటున్నారు. పరమతండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి పేతురు గారు మరి బూర శబ్దము వినిపించినప్పుడు మొట్టమొదటగా ఆయన అపొస్తలుల కార్యములు 2:41 ఆయన ఆ యొక్క ఉపదేశం చేసినప్పుడు 3,000 వారు మానవ మనస్సు పొంది రక్షింపబడ్డారు. అయితే మరి ఆయా కాలములలో ఆయా సమయములలో ఆయన తన దూతలను పంపిస్తున్నాడు. ఆయన దూతలను ఏమని పిలుస్తాడట పరమ తండ్రి? ఈ మాట మరి చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసి ఎన్నోసార్లు మన లేఖనాన్ని ఎన్నో మార్లు ధ్యానిస్తుంటుంటాము, కానీ ఆయన దూతలకు ఏం పేరు పెట్టాడు, ఆయన సేవకులకు ఏం పేరు పెట్టాడో ఒకసారి చూసుకుందాము. కీర్తన గ్రంథము 104:4 Psalms 104:4 వాయువులను తనకు దూతలుగాను, జాగ్రత్తగా వినండి, వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. అంటే యాక్చువల్గా దూతలు వాయువులుగాను,
సర్వెంట్స్ అంటే సేవకులు పరిచారకులు అగ్ని జ్వాలలట. దూతలేమో వాయువులు. అందుకే మన ప్రాంతంలో ఏమంటారు, వర్షం ఇచ్చేది వర్షదేవుడు అని, గాలి వస్తుంటే గాలిదేవుడు అని, అగ్ని అంటే అగ్నిదేవు, ఇలా రకరకాల అన్నిటికీ దేవుళ్ళని పేరు పెట్టు. కానీ ఆయన ఒక్కడే సర్వంతర్యామైన ఆయననే. సో తన దూతలను పంపిస్తున్నాడు. ఆ దూతలు ఎలా, వాళ్ళు వాయు వేగముతో వస్తారు. వారు ఏ వర్తమానం పంపించినా వారు దాన్ని మోసుకొని ఏ వేగముతో వస్తారు వాళ్ళు, వాయు. అందుకే తన దూతలను వాయువులుగాను, తన సేవకులను, తన పరిచారకులను, తన సర్వెంట్స్ను, సో ఆయన పరిచర్య చేసేవారిని అగ్ని జ్వాలలట. అంటే సేవకుల యొక్క నోటి గుండా వెలువడే మాటలు అవి అగ్ని జ్వాలలంట. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉండాలి కదా, మనకు సందర్భాలు ఉండాలి కదా, మా ఆయన గ్రంథంలో రాయించి పెడితే కాదు కదా. సో ప్రాక్టికల్గా జరిగినాయి మనకు తెలుసు, ఇప్పుడు మీకు చెబుతుంటే గుర్తొస్తుంటుంది మీకు. సో ఏలియా గారు ఆ యొక్క వర్షము 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయినప్పుడు అహాబు రాజు దగ్గర ఉన్న ఆ ఇజబేలు దగ్గర ఉన్న ఆ ప్రవక్తలతో సవాలు చేస్తాడు. అయ్యా రాజా, వాళ్ళు 450 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, నేను ఒక్కడనే ఒక పక్షాన, ఆ 450 మంది ఒక పక్షాన, వారికి ఒక ఎద్దునివ్వండి, నాకు ఒక ఎద్దునివ్వండి. వారు ముందుగా ఆ కర్రల మీద పేల్చి, కర్రలు పేల్చి అంటే ఒక కందకము దాన్ని తవ్వి బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం కర్రలు పేల్చి దాని మీద ఎద్దు మాంసం పెట్టి దాని మీద వాటర్ పోయాలి. అంటే వాళ్ళు వాటర్ పోయారు ఆ 450 మంది. అయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుంటారు, వాళ్ళు మొక్కుతూ ఉంటుంటారు. సాయంకాలం అవుతుంది, ఉదయకాలం నుంచి వాళ్ళు సాయంకాలం వరకు అవుతుంది, అది ఆ యొక్క అగ్ని రాదు, ఆ మంట మండదు. అప్పుడు ఏలియా ఏం చేస్తాడు, దాంతో తెలుసు కదా మనకు, సో కందకము తవ్వి కర్రలు పేర్చి దాని మీద ఇంకో ఎద్దు మాంసం పెట్టి దాని మీద మొత్తము నీటితో నింపుతాడు. ఎందుకంటే ఈయన ఏమన్నా ఏదైనా నిప్పు తీసుకుని పెట్టాడేమో అనుకుంటారేమో అని మొత్తము నీటితో తడుపుతాడు. ప్రార్థన చేసిన వెంటనే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చింది. మొదటి రాజుల గ్రంథము 18:22 మొదటి రాజుల గ్రంథము 18:22. అప్పుడు ఏలియా యహోవాకు ప్రవక్తలైన వారితో వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాన్ని తునుకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను. చాలు. తర్వాత సో తర్వాత వచనము 30:36 చదవండి. 36 అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త యగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను, యహోవా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల ఎలోహిం, ఇశ్రాయేలుల మధ్య నీవు ఎలోహిం వై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యము నలనియు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. యహోవా, నా ప్రార్థన ఆలకించుము. యహోవావైన నీవే ఎలోహిం వై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. 38 అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను బుగ్గిని దహించి కందకమందు నీళ్లను ఆరిపోచేసెను. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అంటే సో ఆయన యొక్క సేవకులను ఏంటి, ఆయన అగ్ని జ్వాలలుగా. సో అగ్ని జ్వాలలు అంటే వారి నోటి గుండా ప్రార్థన, ఆ ప్రార్థన వెలువడిన వెంటనే పరలోకపు తండ్రి అగ్ని జ్వాలలు పంపుతున్నాడు. అదేవిధంగా ఇదే ఏలియా గారు దగ్గరికి అహాబు కుమారుడైన మరి అహజ్యా. సో ఆయన వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆయన రాజు అవుతాడు. అహజ్యా రాజు అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆయన మరి మంచం మీద వ్యాధిని పడి మంచం మీద కింద పడి నడుము విరిగిపోతుంది. మంచం మీద నుంచి పడి నడుము విరిగిపోతుంది. అయితే అప్పుడు సో ఏం చే, నేను అసలు బ్రతుకుతానా లేదా అని వాళ్ళ తల్లి, ఎందుకంటే తల్లి నేర్పింది కదా, ఆ తల్లి నేర్పించిన దేవతలను మరి సోదే
తెలుసుకోవడానికి దూతలు పంపుతాడు. అప్పుడు పరలోకపు తండ్రి వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, అయ్యా చూడు అతను ఏం పని చేస్తున్నాడో ఆ యొక్క అహజ్య అని, అంటే ఈయన వెళ్ళి చెప్తాడు వారికి, వెళుతున్న వారికి, మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు, ఇజ్రాయెల్ ఎలోహీము ఉన్నాడని మర్చిపోయి మీరు ఆ పని చేస్తున్నారా అని చెప్పినప్పుడు, వారు వెళ్ళి మీ రాజుకు చెప్పండి, మీ రాజు మంచం మీద నుంచి లేవడు, అక్కడే చనిపోతాడని చెప్పండి అని అసలు ఎన్ని గుండెలు కావాలో చూడండి. వీళ్ళు వెళ్ళి చెప్తారు, ఎవరు అతను, ఎలా ఉంటాడు, ఏంటి ఆ వ్యక్తి ఏంటంటే, అయ్యా ఇలా గొంగలి కప్పుకున్నాడు, ఇలా నడుముకు తోలి తట్టి, ఆహా ఏలియా అనే అతను, గొంగలి కప్పుకున్న అతను, ఆ నడుముకు తోలి తట్టి తట్టుకున్న అతను ఏలియా అనే అతని దగ్గరికి వెళ్ళండి అని ఒక 50 మందిని, ఒక నాయకుడిని ఇచ్చి 50 మందిని పంపిస్తాడు. పంపిస్తే ఆ అతను వెళ్ళి, ఏలియా ఇక్కడ రా, ఆయన ఆయన గృహంలో ఆయన కుండ మీద ఉంటే, ఏలియా ఇక్కడ దిగిరా, సో మా రాజు పంపించాడు, మా రాజుకి ఏమవుతుందో చెప్పు అనంటే, నేను గనుక ఆయన ప్రవక్తనే అయితే, నేను గనుక ఆయన కుమారుణ్ణి అయితే, అగ్ని దిగవచ్చి మీ 50 మందిని కాల్చివేయనుగాక అంటాడు. వెంటనే అగ్ని దిగివచ్చి ఆ 50 మందిని ఆ నాయకులు కాల్చివేసాడు. మళ్ళీ ఇంకొక రాజు ఊరుకుంటాడో, బుద్ధి వచ్చి ఊరుకుంటా, రెండవ వ్యక్తిని పంపిస్తాడు ఇంకో 50 మందిని ఇచ్చి, అతను వచ్చి అలా, ఓ ఏలియా మా రాజు సెలవు ఇచ్చి చెప్పాడు, మీరు వచ్చి చెప్పు అంటే, నేను గనుక ఆయన కుమారుని సేవకుని అయితే, నేను ఆయన సేవకుని అయితే, సో అగ్ని దిగి వచ్చి 50 మందిని, రెండవ 50 మంది కూడా ఆ నాయకుడు, రెండవ 50 మంది కాలిపోతారు. మళ్ళీ మూడవని పంపిస్తాడు, పంపిస్తే అతను జ్ఞానము కలిగిన వాడు, దీనుడు అతను. అతనేం చేశాడట చూడండి, 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము ఇంకను 13వ వచనం. ఇంకను రాజు 10 మందికి అధిపతి అయిన యుకనిని వాని 10 మందితో కూడా పంపగా, 10 మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళూని, ఏం చేశాడట, ఏలియా ఎదుట మోకాళ్ళూని, యహోవా జనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఏ పది మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము ఆకాశము నుండి అగ్ని దిగి వెనకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వాని వాని ఏ పది మందితో కూడా దహించేను. చాలు. సో కాబట్టి అయ్యా, నేను దాసుడినైనా, నేను నా యొక్క ప్రాణము, నా యొక్క 50 మంది యొక్క ప్రాణము మీరు ప్రియముగా ఎంచుకోండి. నేను సాగిలపడి నేను మొక్కుచున్నాను, సాగిలపడి నేను దీనుడనై అడుగుతున్నాను. అయ్యా మీరు తెలియపరచండి అసలు మా రాజుగారి పరిస్థితి ఏంటి. ఆ ఇంతకుముందు పంచదశాధిపతులు ఇద్దరు వాళ్ళు చనిపోయారు, అగ్నితో కాలిపోయారు కదా, కానీ మా ప్రాణాలను ప్రియముగా ఎంచండి అంటే, సో ఆయన ఓకే మీరు వచ్చారు కదా, నేను చెప్తున్నాను, వెళ్ళి మీ రాజుకు చెప్పండి. ఇంతకుముందు చెప్పిన మాటనే యహోవా సెలవిస్తున్నాడు, నీ రాజు, నీ యొక్క రాజు ఆయన మరణం అవుతాడని చెప్పండి అంటారు. సో వెళ్ళి ఆ సమాచారం చెప్తారు. అదేవిధంగా ఆయన అంటే, సో ఆయన యొక్క సేవకులను పరలోకపు తండ్రి అగ్ని జ్వాలలుగా, ఎలీషాను వాళ్ళు ఎవరు, ఆ 40 మంది యవ్వనస్తులు, ఓ బోడివాడ ఎక్కిపో అని అపహాస్యం చేస్తారు కదా. సో వారిని ఆయన ఏం చేస్తాడు, అయ్యా ఏంటి, సో వీరిని 40 మందిని నీ చేతికి అప్పగిస్తున్నాను అంటే 2 ఎలుగుబంట్లు వచ్చేసి, సో అంటే సేవకులను ఆయన అగ్ని జ్వాలలుగా ఎంచుతున్నాడు. ఎందుకనగా సేవకుల యొక్క ప్రార్థన ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. సో కాబట్టి వారు ఈ సేవకులను ఆయన ఏమంటున్నాడంటే, వీరిని బూరలు అంటున్నాడు. సేవకులు కూడా ఎవరట, యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము నుంచి 19 వచనాలు. యిర్మీయా 6 వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున, 6వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 6వ 17 వచనం 17 నుంచి, మిమ్మును కాపుకాయుటకు నేను కావలి వారిని ఉంచియున్నాను. సేవకులు ఏమంటున్నాడు, కావలి వారిని, మీకు కాపు కాయడానికి కాపలాదారులు, సేవకులను మందలకు కాపలాదారులు ఉంటారు కదా, మందలకు కాపలాదారులే కాకుండా కుక్కలను కూడా కాపలా ఉంచుకుంటారు. సో మందలను కాచే కాపలాదారులు లాంటి వారు వీళ్ళు. సేవకులు అంటే ఎవరు, కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి వారు చేయు బూరధ్వని వినబడుచున్నది, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది.
సో సేవకుల యొక్క బూరధ్వని సో వినండి, మీరు వారు చేసే బూరధ్వని వినండి, వారి యొక్క బూర అనగా హెచ్చరిక నాదము వినండి. వారు ఎందుకు చెప్తూ ఎందుకు హెచ్చరిస్తున్నారు? నేను పంపబడకపోతే వారు పంపబడలేదు సుమా, నేను పంపిస్తే వచ్చారు. కాబట్టి సేవకులు మరి ఎవరు అంటే వారు సేవకులు అవ్వడము కాదు. ఆయన ఒక ప్రణాళిక ఉండాలి, ఆయన యొక్క పిలుపు ఉండాలి, ఆయన ఏర్పాటు ఉండాలి. సో వారిని ఆయన నడిపించాలి. ఏ లోకంలో ఏ పని దొరకకుంటే సేవకుడి యొక్క పని కాదు. లోకంలో ఎక్కడ దేనిలో సక్సెస్ కాకుంటే ఇందులో కాదు. శ్రేష్టమైన వారే ఆయనకు కావాలి. సేవకులు ఎవరు బయలుదేరాలి? శ్రేష్ఠులే కావాలి ఆయనకు. జ్యేష్ఠులు కావాలి, శ్రేష్ఠులు కావాలి. అలా అని జ్యేష్ఠులు గర్విస్తే జ్యేష్ఠులను తీసివేసి రూబేను గర్వించాడు. ఎవరికి? యోసేపుకి ఇవ్వబడింది. ఏషావు గర్వించాడు, యాకోబుకి ఇవ్వబడింది. ఇస్మాయేలు గర్వించాడు, ఇస్సాకుకి ఇవ్వబడింది. హారాను గర్వించాడు, అబ్రహాంకి ఇవ్వబడింది. కాబట్టి జ్యేష్ఠులు ఆయనకు శ్రేష్ఠులు. కానీ జ్యేష్ఠులు గర్విస్తే ఆయన మరి కనిష్ఠులను ఇంకా వేరే వారిని, ఎందుకనగా యెషయి కుమారులు 8 మందిలో దావీదు కనిష్ఠుడు, చివరివాడు. కానీ మిగతా వారందరూ సో నాకు నేను యోగ్యుని, నేను యోగ్యుని అనుకున్న. కానీ ఆయన సేవకులను ఆయన ఎన్నుకుంటాడు సుమా. ఎందుకంటే వారిని ఆయన జ్వాలలుగా, వారి నోటి వాక్కులు జ్వాలలుగా వెళ్తాయి, జ్వాలలుగా ఉంటాయి. సో కాబట్టి మరి ఇంకొక మాట అది అక్కడ చదవండి, చాలమ్మా 19 వచనం కూడా చదవండి. అయితే మేము వినమని వారు అనుచున్నారు. కనీసం అన్యజనులారా మీరన్నా వినండి అయ్యా. నా జనులైతే వినమంటున్నారు, ఇజ్రాయేలును విననంటున్నారు. నేను వారికి కాపలాదారులను పంపించాను, సేవకులను పంపించాను, నేను ప్రవక్తలను పంపించాను, వాళ్ళని హెచ్చరిక జారీ చేశాను. వారు బూరధ్వనిని వారు ఏమాత్రమును లక్ష్య పెట్టలేదు. కానీ కనీసము మీరన్నా ఓ అన్యజనులారా. సో కాబట్టి మనము నిజముగా చెబుతున్నాను, నేను అనేక మార్లు చెబుతున్నాను, అన్ని చెల్లమైన మనము ధన్యులము. ఎందుకనగా ఆయన రక్తము చేత కడగబడిన వారము, ఆయన రక్తము చేత క్రయధనము చెల్లించ మన కొరకు, మన పాపముల కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. లేదంటే మన దోష శిక్ష, మన పాప శిక్ష మనం భరిస్తే మనం ఎక్కడ మనం ఉండాల్సింది, మన చోటు ఏది? అపవాది ఉండే చోటు, పాతాళము. కానీ పాతాళము నుంచి విడిపించాడు, చెర నుంచి విడిపించాడు, పాపము నుంచి విడిపించాడు, వ్యాధి నుంచి విడిపించాడు. మరి ఇంతగా చేసిన ఆయన మాట మనము ఏమంటున్నాడు? ఆయన నా మాట జాగ్రత్తగా వినండి అంటున్నాడు. నా మాట వాళ్ళు వింటలేరు. నా జనులు, నా స్వాస్థ్యమైన వారు, నా సొంత తోటి ప్రజలు అనుకున్న వారు, వారు వినడం లేదు. అయ్యా అన్ని జనులారా మీరన్నా వినండి. వారికి జరిగిన దాన్ని తెలుసుకోండి. ఓ సంగమా, ఓ జనులారా, ఓ సర్వజనులారా, ఓ సకల లోకంలో ఉన్న అన్యజనులారా, మీరు తెలుసుకోండి నా ప్రజలకు ఏమి జరిగిందో. వారు వినకుంటే, నా మాట వినకుంటే వారు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. ఖడ్గం వచ్చింది వారికి, వ్యాధి వచ్చింది వారికి, తెగుళ్ళు వచ్చినాయి వారికి. ఆ యొక్క సినాయి పర్వతం మీద వారు ఆ తిరుగుబాటు చేసి ఆ చేసుకున్న ఆ యొక్క బంగారు దూడకు అక్కడ శిక్షగా 3000 మంది చంపబడ్డారు. 3000 మంది చంపబడ్డారు. కానీ అదే పరిశుద్ధాత్మ దిగి వచ్చిన పేతురు ప్రసంగించినప్పుడు ఆ 3000కు ప్రతిగా ఈ 3000 మంది జీవములో, అంటే మరణంలో నుంచి జీవములోనికి నడిపించ, వారము మరణంలోకి వెళ్ళారు. వీరు మరణంలో నుంచి యాషువా మెస్సయ రక్తముల ద్వారా మరణ జీవములోనికి వచ్చారు. కాబట్టి ఓ జనులారా, అన్య జనులారా మీరు వినండి. 19 వచనం వచ్చారు. భూలోకమా వినుము, ఎవరు చెప్తున్నాడు? సర్వజనులకు చెప్తున్నాడు, భూలోకం అంతటికి చెప్తున్నాడు సుమా. ఎందుకంటే అందరము మనము ఆయన చేతి పనే, మనం అందరము ఆయనకు పక్షపాతం లేదు. సో నల్లవారని, తెల్లవారని, పొడుగువారని, పొట్టివారని ఆయనకు తేడాలు లేదు సుమా. మనం అనుకుంటాం, మనకు పెట్టుకుంటాం మనకు తేడాలు, కానీ అంతరంగాలు చూసే పరిశుద్ధుడు ఆయన చెప్తాడు. ఓ భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించు. అయితే నా జనులు ఏం చేస్తున్నారు? నా ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారు. కాబట్టి అయ్యో ఓ అన్ని జనులారా మీరన్నా వినండి, మీరన్నా వినండి, మీరన్నా ధన్యులు కండి. సో ఎందుకంటే మీ పాపాలు నేను క్షమిస్తున్నాను, మీ పాపాలు పరిహరిస్తున్నాను, నేనే
మీ పాపములకు పరిహారముగా నేను నా రక్తము చిందిస్తున్నా చింది చదవండి ఇంకమ్మా తమ ఆలోచనలకు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడును నేను వారి మీదకి రప్పించుచున్నాను కాబట్టి వారి వారి ఆలోచన తగిన కీడు వారికి నేను మీదకి నేను రప్పిస్తున్నాను కానీ మిమ్మలను కీడు నుంచి తప్పించడానికి మీకు మేలు చేయడానికి మిమ్మల్ని తెగుల నుంచి తప్పించడానికి మిమ్మల్ని వ్యాధుల నుంచి విడిపించడానికి నేను నా బూర శబ్దము వినమని చెప్తున్నాను నా సేవకులు ఊదుతున్న బూరను నా సేవకులు వారు అగ్నిజ్వాలలుగా ఉన్నారు కాబట్టి వారి అందుకే ఇంకో 16 వచనం ఒకసారి చదవండి పైన 16 వచనం కూడా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి మార్గములలో నిలిచి చూడుడి నిలిచి మనకు చెప్తున్నాడు అయ్యా మీరు మార్గాలు నిలిచి చూడండి ఏది ఏ మార్గాలు పురాతన మార్గములను గుర్చి పురాతనమైన మార్గములను గుర్చి విచారించుడి విచారించుడి మేలుకలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అప్పుడు మీకు నెమ్మది కలుగును హల్లెలూయా సో మీకు నెమ్మది కలగాలంటే మీకు శాంతి సమాధానం ఉండాలంటే మీకు స్వస్థత ఉండాలంటే మీ కుటుంబాలలో సమాధానం కలగాలంటే మీకు ఏ తెగులు మీ గుడాలు రాకూడదంటే ఏంటి మీరు నెమ్మది కలిగి ఉండాలంటే పురాతనమైన మార్గం ఏదో మేలు కలుగు మార్గం ఏదో నా జనులు నా మార్గాన్ని విడిచి ఏ విధంగా శిక్షణ తెచ్చుకున్నారో మీరు మీరు త్రోవ తప్పకుండా ఓ అన్య జనులారా మీరైనా నా మాటలు వినండి అంటున్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం యాషువా చెప్తుంటాడు అయ్యా సో నేను మీకు ఒక మర్మము చెప్తున్నాను 24వ అధ్యాయము 29 నుంచి 31 వచనం ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశం నుండి నక్షత్రములు రాలును ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశం మందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడి వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి హల్లెలూయా సో అయ్యా మీకు ఒక సూచన చెప్తున్నాను ఈ దినముల శ్రమ ముగిసిన వెంటనే సూర్యుడు నలుపు అవుతాడు చంద్రుడు ఎరుపు అవుతాడు ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి సో మహాభూకంపాలు జనం మీదకి జనము ఇలాంటి జరిగినప్పుడు ఆ యొక్క అంటే ఆయననే యాషువానే చెప్తున్నాడు తన గురించి కానీ అక్కడ ఏమంటున్నాడంటే మనుష్య కుమారుడు అని అక్కడ చెప్తున్నాడు అంటే సో ఆయన మరి ఆయన శరీరధారిగా ఆ ఉన్న ఆ 33 సంవత్సరాలలో ఆయన నేనే ఆయనని చెప్పినప్పుడు చాలా ఆయనను నిందిస్తారు సో ఆయనను చంపడానికి మనం అప్పగిస్తా కాబట్టి ఆయన చెప్తున్నాడు మీ కొరకు సో ఒక సూచన చెప్పబోతున్నాను నేను ఒక వింత చెప్పబోతున్నాను అప్పుడు సో ప్రపంచమంతటా నలువైపులా అంటే మొట్టమొదటి బూర సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు 30 లక్షల మంది విన్నారు కానీ కడబూరం రోగినప్పుడు ప్రపంచమంతటా ఉన్న సమస్త ఇప్పుడు ఎంత 700 కోట్ల జనాంగం వింటారు ఆ బూర శబ్దం హల్లెలూయా సో ఆ బూర శబ్దము కొరకు కనిపెట్టుకునే వారే ఈ శృంగధ్వనుల పండుగను శృంగధ్వనులను ఎరుగుతారు ఈ శృంగధ్వనులను ఎరిగి సో ఏం చేయాలి ఈ దినమంతా ఏం చేయాలి ధర్మాన్ని ఏ విధంగా మనము ధ్యానించాలి ధర్మం ఆయన మాట వినక ఇజ్రాయిల్ ఏ విధంగా వారు తప్పిపోయారు ఏ విధంగా వారు కీడు తెచ్చుకున్నారు సో మనం ఆ విధంగా కాకుండా అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుదాము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా ఎలోహీం తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము ఎలోహీం మర్మము సమాప్తము అయితే 7వ దూత సో ఇక్కడ మరి సో దూతలు అనగా ఏమన్నాడు ఆయన దూతలు అనగా వాయువులు గాను సో ఆయన సేవకులను అగ్నిజ్వాలలుగా అంటే సో ఆయన సేవకులను ఆయా కాలములకు ఒక్కొక్కరినొకరిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఆయన యొక్క వర్తమానాలు తెలియపరుస్తాడు సో ఇప్పుడు మనము ఈ యొక్క
ఈ సువర్తమానము ఈ వర్తమానము ఈ సత్య సువర్తమానము ప్రపంచమంతటా ప్రకటించబడుతుంది. ఆయన ఘనమైన నామము, ఘనమైన పండుగలు, ఘనమైన నీతి. ఎందుకనగా ఇది పురాతనమైన మార్గాలు. ఇవన్నీ మధ్యలో ఇవన్నీ ఈ 2000 సంవత్సరాల్లో దాదాపుగా 1600 సంవత్సరాలు 1700 సంవత్సరాలు మర్చిపోయారు. సో విశ్రాంతినం అంటే ఏదో తెలియకుండా వెళ్ళిపోయింది, పండుగలు అంటే ఏదో తెలియకుండా వెళ్ళిపోయింది. సో అంతా మార్చబడినది అనుసరిస్తూ వచ్చారు. కానీ ఈ యొక్క రాకడ సమయంలో, ఈ కడపూర మోగే సమయంలో, సో 7వ దూత వర్తమానము అయితే ఇది ప్రకటన గ్రంథము, మరి దానియేలు గ్రంథము, జకర్యా గ్రంథం మీద మరి చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను. దాని మీద ధ్యానించి ఒక సీరియస్గా మెసేజ్ తీసుకోవాలని పరమతన్ని అడుగుతున్నాను. సో అప్పుడు వాటి యొక్క మర్మము గురించి మనం అప్పుడు తెలుసుకుందాం. పరమతన్ని యొక్క చిత్తమైతే ఆయన ఆత్మ ద్వారా మనకు ఆయన గ్రహింపు కలుగజేస్తున్నప్పుడు. అయితే ఇక్కడ 7వ దూత బూర అనగా, సో ఈ బూర ఎవరు అంటే ఆ సేవకులు హెచ్చరిస్తున్న సేవకులు దేని హెచ్చరిస్తున్నారు, దేని వైపు తిరగమంటున్నారు, దేన్ని అనుసరించమంటున్నారు. సో మనల్ని అది మనం జ్ఞాపకం చేసుకొని అందుకే 11వ అధ్యాయము, ప్రకటన 11 కొన్ని మాటలు చూసుకుందాం. 11వ అధ్యాయంలో 3వ వచనం నుంచి, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఒక్క నిమిషం, నేను నా ఇద్దరు ఒలివ చెట్లకు, ఇద్దరు దూతలకు నేను అధికారం ఇస్తాను, వారు 1260 రోజులు అనగా 42 నెలలు, పైన 42 నెలలు అని ఉంటుంది, అనగా 3.5 సంవత్సరాలు. సో మొట్టమొదటగా మోషే గారు ఆ ఐగుప్తులో ఫరోకు హెచ్చరించి ప్రకటించి ఆ తెగుళ్ళు పంపిన సంవత్సర కాలమంతా ఎగ్జాక్ట్లీ 3.5 ఇయర్స్ మోషే గారు ఆ ఇజ్రాయేలీ ఐగుప్తు దేశంలో ఫరోకు మొట్టమొదటిగా వెళ్ళి కర్రను పాముగా చేసి నీరు రక్తముగా చేసిన రోజు మొదలుకొని వారు బయలుదేరి వెళ్ళింది రోజు వరకు 3.5 సంవత్సరాలు. అదేవిధంగా ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు వర్షం కురవకుండా ఉన్నది ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. మళ్ళీ చివరి 3.5 సంవత్సరాలలో ఈ మోషే ఏలియా గారు, మనం ఇంతకుండా ఈ మెసేజ్ మనం ఓన్లీ దీనిపైన మెసేజ్ తీసుకున్నాం, మరి మీకు గుర్తున్నదో లేదో, సో అది యూట్యూబ్లో ఉందో లేదో నాకు గుర్తులేదు, కానీ సో దాని మీద పరమతరం చిత్తమైతే ఇంకోసారి తీసుకుందాం. అయితే ఆ 3.5 సంవత్సరాలు నేను క్లుప్తంగా దీన్ని వివరిస్తాను. ఈ యొక్క మోషే ఏలియాలు వచ్చి వారు ఈ యొక్క నీతి గురించి ప్రకటన చేస్తుంటారు. వారు వారిని ఎదురు తిరిగితే వారి నోటి గుండి నుంచి అగ్ని బయలుదేరి వాళ్ళకి కాల్చివేస్తుంది. వారు నీరును రక్తమయ్యేటట్టు చేస్తారు. మళ్ళీ ఏలియా ప్రార్థన చేస్తే మళ్ళీ 3.5 సంవత్సరాలు వర్షము కురవదు. సో భయంకరమైన ఒక సంవత్సరమే వర్షం లేకుంటే ఏ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. అసలు వర్షం లేకుండా ఉంటే మరి 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఉండే స్థితిగతులు అంటే, సో ఆ శ్రమల కాలం, శ్రమల గుండా వధువు వెళుతుంది, శ్రమల గుండా వధువు వెళుతుంది, శ్రమలకు ముందు ఎత్తబడము, శ్రమల గుండా మనం వెళ్ళవలసిన వారమే. సో ఆ శ్రమల కాలంలో మన స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? సో అయితే ఆయన శృంగధ్వనుల నెరుగు ప్రజలను తన పర్ణశాల మాటను దాచుతాడు. హల్లెలూయా. శృంగధ్వనుల నెరుగు ప్రజలను తన పర్ణశాల మాటను దాచుతాడు ఆయన. సో అలనాడు యోసేపుతో ఏ విధంగా అయితే ఆ 70 మంది యాకోబు సంతతిని పోషించాడో, ఆ 70 మంది గురించి మరి యోసేపును అక్కడికి పంపించాడో, ప్రపంచమునకు యావత్తు రాబోతున్న 7 సంవత్సరాల కరువును యోసేపుకు తెలియపరిచాడో, మరి ఇప్పుడు రాబోయే వీటి నుంచి అయితే వీరి నోటి గుండా మరి ఎవరు రాజునైతే రాజును, ఎవరినైతే వారిని హెచ్చరిస్తుంటారు? ఏలియా హెచ్చరించలేదా ఆహాబును? యరొబామును ఒక యవనసుల ప్రవక్త హెచ్చరిస్తాడు, ఒరే అతన్ని పట్టుకోండి అని, చెయ్యి చాపగానే ఆ చెయ్యి ఎండిపోతుంది. సో అదేవిధంగా వీరి యొక్క నోటి మాటల నుంచి వెలువడుతున్న దాన్ని బట్టి రాజులు కానీ అంటే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ వారి మీద తిరుగుబాటు చేస్తే వారు హతులైపోతుంటుంటారు. అప్పుడు క్రూరముఖము వచ్చి వారితో యుద్ధం చేసి వారి ఇద్దరి తలలు నరికేస్తాడు. వారు 3.5 రోజులు వారి యొక్క దేహములు ఎక్కడ, యాషువా మెస్సేని ఎక్కడైతే హతసాక్షి చేశారో, ఎక్కడైతే ఆయన బలి చేశారో, ఎక్కడైతే ఆయన మ్రాను మీద వేలాడ వేశారో, అక్కడే ఇద్దరు హతసాక్షులను చంపితే ప్రపంచమందరూ చూస్తుంటారా? ఒకవేళ మనము ఆ తరంలో ఉంటే మనము చూస్తాము టీవీలలో. సో అప్పుడు అందరూ కానుకలు పంచుకుంటారు, గిఫ్ట్లు పంపుకుంటారు. కానీ 3.5 రోజుల తర్వాత పైనుంచి ఎలోహిం ఆత్మ వచ్చి వారిద్దరిని
మహిమలో తీసుకెళ్ళిపోతారు. హల్లెలూయా. సో అది ఇక రెండవ రాకడకు సమాప్తమవుతున్న రోజులవి. అది రెండవ రాకడ. అప్పుడు కడబూరం రోగపడము, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడము. అంటే మొదటి బూరలు వినబడింది సినాయి పర్వతం మీద, చివరి బూర ఊదబడేది, మనం ఎత్తబడేది, మనం ఎల్లేది ఎక్కడికి? సినాయి పర్వతం మీదకి. సో ఆ బూర ప్రపంచమంతా వినబడుతుంది. సో ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రతి మారుమూల గ్రామంలో ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని అందరినీ పోగు చేసి మేఘాల మీద ఆయన ఎదుర్కొనే రోజు. అదే అపొస్తలుడైన సౌలు తెస్సలోనికి పత్రికలో చెప్తున్నాడు. మొదటి తెస్సలోనికి పత్రిక చివరి మాట ఇది, 4:16-17 ఆర్భాటముతోను అమ్మా, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఎలోహిం బూరతోను పరలోకము నుండి ఎలోహిం దిగివచ్చు. హల్లెలూయా. సో ఇది యాషువా చెప్పాడు. ఇదే మాటలు మొదటి కొరంతి 15:51-52 అపొస్తలుడైన సౌలు చెప్పాడు. మళ్ళీ ఇక్కడ అదే సౌలు గారు చెప్తున్నారు, అయ్యా ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఎలోహిం బూరతోను, ఆయన బూరలు ప్రపంచమంతా వినబడతాయి, పరలోకము నుండి ఎలోహిం దిగివచ్చును. మెస్సీయనందుండిన మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ఎలోహింను ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ఎలోహింతో కూడా ఉందు. అగో ఆ రోజు కొరకు మన ఈ సిద్ధపాటంతా, ఆ కడబూరల కొరకు మనం సిద్ధపడేదంతా. మొదటి బూరలో యహవా సినాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఆ యహవానే యాషువాగా వచ్చిన ఈ లోకానికి మొదటిసారి వచ్చి బలియాగమై సమాధి గెలిచి లేచి ఆరోనమై వెళ్ళిన ఆ యాషువానే మళ్ళీ సియోను పర్వతం మీదకి రాబోతున్నాడు. సియోనులో మనం ఆయనను, సో శృంగతులు పరుగులు ప్రజలు ఆయన ముఖకాంతిలో, మనం ఆయన ముఖకాంతిలో ఉండబోతున్నాము. కాబట్టి ఈ యొక్క బూరల పండుగను ఆచరించేవారు కడబూరం మోగగానే అక్షయ శరీరం మనం దాల్చుకుంటాం. బూరల పండుగను ఆచరించువారు కడబూరం రోగగానే ఎత్తబడెదరు. బూరల పండుగను ఆచరించువారు కడబూరం రోగగానే ఎత్తబడెదరు. క్షయమగు శరీరము అక్షయత ధరించును, క్షయమగు శరీరము అక్షయత ధరించును. ఏ శరీరము ఓ కలి ఏ రీతిగా చూకొందువు, ఏ శరీరము కలిగి ఉందువు, ఏ రీతిగా నీవు నడుచుకుందు. విడువబడేదవా మహిమ పొందెదవా, విడువబడేదవా మహిమ పొందెదవా. విడువబడుట బహుఘోరం, విడువబడుట ఘోరం, ఎత్తబడుట ఎంతో ధన్యం, ఎత్తబడుట ఎంతో ధన్యం. సో పరమ తండ్రి, మరి మనలను ఒకవేళ ఆయన రాకడ మన తరములో జరిగితే మనను ఆ ఎత్తబడే గుంపులో ఈ క్షయతను అక్షయత ధరించుకుని మహిమాశీల చేత మేఘాల మీద ఎదుర్కొనే రోజు. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే, మనం నిద్రిస్తే, లేక మనం నిద్రించిన మన పితరులు మనకన్నా ముందుగా సమాధుల నుంచి ఆయన బూర శబ్దాన్ని విని వారు లేస్తారు, తర్వాత సజీవులమైన మనము కొనిపోబడతాము. ఇదే ఈ బూరల పండుగ యొక్క మర్మము, రహస్యము, దాని యొక్క ఆశీర్వాదము. కాబట్టి రెండవ రాకడ కొరకు ఎదురు చూసే వధువే ఈ కడబూర పండుగ చివరి ఈ శృంగతోని పండుగను ఆచరిస్తుంది. ఈ పండుగ యొక్క ఆశీర్వాదములు మనకును, మన కుటుంబములకును, మన వంశములకును, మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన సముఖము నుంచి ఆ యొక్క పరలోకపు దీవెనల చేత ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్.
పరమ తండ్రి నీకు స్తోత్రములు చక్క